బాధాకరమైన పరిస్థితి ఏమంటే, రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారి. మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను, ఆనాడు అప్పటి కేబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్ ట్రైబ్ గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం జమీల అవకాశాలు రావు. కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే, ఈ గవర్నర్ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదే విధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే కేబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి కోదండరామ్ గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్ గారిని ఏ రకంగా ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతా ఉంది, రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారి, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు? ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖితపూర్వకంగా ఇచ్చినారో వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్న వారు సంబంధం ఉన్నవారని, ఈ రోజు ఆ అభ్యంతరం ఏమైంది, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని బట్టబయలు చేస్తున్న మాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, ఇక వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే గవర్నర్ మంచివాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖతో పాటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడేయనిచ్చే అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసమైన పోతాంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస రక్షణ కల్పించకుండా ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా భయ ఆఫీసర్లను అధికారులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖతో పార్టీ మూర్ఖ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీ కుటుంబం ఇవాళ మీ కుటుంబాన్ని చూసి చీ తూ అని ఇలా ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ 3rd ప్లేస్ ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ 4th ప్లేస్ పోతుంది. మరి మీ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు, మీ అహంకారం ఇంకా తగ్గలేదు, కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు, ఇంకా మేము అధికారం ఉన్నామని చెప్పి విర్రవీగుతున్నారు వీళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం గురించి మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి నాయకులు మీ కుటుంబం గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడన్నా మీలో కూడా మార్పు వస్తుంది. ఇంకా మేము మా అయ్య ముఖ్యమంత్రి, మేము మంత్రులము, మేము ఏం చెప్పినా నడుస్తుంది,
మేము గుండాగిరి చేస్తాం, మేము దాదాగిరి చేస్తామంటే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీరు ఏ రోజు గవర్నర్ గుర్తించారు, గవర్నర్ మర్యాద ఇచ్చారు, ఏ రోజు గవర్నర్ వ్యవస్థను గౌరవించారు? కనీసం అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం మీద మీరు స్వాగత ఉపన్యాసం వారి మరి భాషను కనీసం బడ్జెట్ ప్రసంగం కూడా చేయించే అవకాశం ఇవ్వలే. అడిగడుగున ఒక మహిళా గవర్నర్ చూడకుండా కూడా అవమానపరిచారు. మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంప్ ముద్ద గుద్దితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచోడు. అంటే మీకు ఏం సపోర్ట్ ఇవ్వకుండా వ్యవస్థను రద్దు చేయాలంటారు వాళ్ళు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఈ ప్రభుత్వం పనిచేయలేదు, బీఆర్ఎస్ పనిచేయలేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యత్వంలో మాజీ ముఖ్యమంత్రి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం, పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. అందుకే ప్రజలు తిరస్కరించారు ఇవాళ. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినావు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానించినావు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ప్రపంచంలో ఇక్కడ ఎవరైనా కూడా ప్రజాస్వామ్య దేశం ఏది అంటే టక్కన వచ్చేది భారతదేశం అంటారు. అన్ని దేశాలు కూడా ఇలా రాజ్యాంగాలు మార్చుకున్నాయి. భారతదేశం కూడా రాజ్యాంగాన్ని దాదాపు 105 సార్లు సవరించినప్పటికి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ చెక్కు చెదరలు ఎక్కడ కూడా. ఇది బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఎంత గొప్పది ఒకసారి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీకు అది స్ఫూర్తి రకంగా లేదు, ఎందుకంటే దానికి అనుగుణంగా మీరు పనిచేయలేరు. పేద ప్రజల బతుకులు సర్వనాశనం చేస్తారు.